Hi friends, I am antioxidant rich char and prepare chesan friends. Ela prepare chesan nenu meeku cheptanu. So rendu capsicum rendu tomato nenu mixie lo mix chesi oka paste la chesi pakkana pettanu friends. Pettin tarvata oka pan teesukunanu andulo oka spoon oil anedi nenu add chesan anamata. Oil add chesi talimpu samalanni vesi vepesan anamata. Vepesin tarvata ee paste ni add chesan. Okay na add chesi next enti కారం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసేసి నెక్స్ట్ కొంచెం చింతపండు వేసి బాగా ఉడకబెట్టాను ఫ్రెండ్స్. ఉడకబెట్టిన తర్వాత గరిటతో దాన్ని కొంచెం ఇలాగా క్రష్ చేశాను అనమాట. క్రష్ చేసిన తర్వాత నీళ్ళు వేసాను ఫ్రెండ్స్. నీళ్ళు వేసిన తర్వాత సో కొంచెంసేపు ఉడికించేసి దించేసాను అనమాట. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ చార్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా మంచిది ఫ్రెండ్స్. అందులో క్యాప్సికమ్ వేసాం కదా ఫ్రెండ్స్. క్యాప్సికమ్ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఫ్రెండ్స్. సో ఇది తీసుకోవడం వల్ల మనకి ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఎవరైనా వెయిట్ తగ్గాలనుకున్నారనుకోండి, నెక్స్ట్ క్యాలరీస్ అనేవి ఫాస్ట్గా బర్న్ అవ్వాలనుకున్నారనుకోండి, వాళ్ళు కంపల్సరీ క్యాప్సికమ్ తీసుకోండి. క్యాప్సికమ్ వల్ల మనం వెయిట్ తగ్గుతాం, నెక్స్ట్ క్యాలరీస్ అనేవి ఫాస్ట్గా బర్న్ అవుతాయండి. సో క్యాప్సికమ్ అనేది వెయిట్ మేనేజ్మెంట్కి ఎంతో ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ క్యాప్సికమ్ తినడం వల్ల మన ఐస్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయండి. నెక్స్ట్ క్యాప్సికమ్ తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుందండి. నెక్స్ట్ గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ కొలెస్ట్రాల్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుందండి, హార్ట్ డిసీజెస్ రావు. నెక్స్ట్ హై బీపీతో బాధపడుతున్న వాళ్ళు కూడా కంపల్సరీ క్యాప్సికమ్ తీసుకోండి. సో బీపీ అనేది మనకు మెయింటైన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మెనోఫెస్ సిండ్రోమ్ ఉండదు కదండి, సో వాళ్ళకి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా, ఈ సైడ్ ఎఫెక్ట్స్ని అన్నింటినీ ఈ క్యాప్సికమ్ అనేది కంట్రోల్ చేస్తుందండి. సో మెనోఫెస్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి, ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కంట్రోల్ చేస్తుందండి. ఓకేనండి. నెక్స్ట్ క్యాన్సర్ రాకుండా మనకు కాపాడుతుంది రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అండి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకు క్యాన్సర్ రాదు. నెక్స్ట్ ఈ క్యాప్సికమ్ తీసుకోవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ క్యాప్సికమ్ వల్ల మన స్కిన్ అనేది గ్లోగా క్లియర్గా ఉంటుందండి. ఏమైనా ర్యాషెస్ కానీ పింపుల్స్ కానీ వస్తే తగ్గిపోతాయి అన్నమాట. అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ ఉంటుందండి క్యాప్సికమ్ తీసుకోవడం వల్ల. మనం నిత్యం యవ్వనంగా అందంగా కనపడతామండి. నెక్స్ట్ ఇంకా క్యాప్సికమ్ వల్ల యూజ్ ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్తో ఎవరైనా బాధపడుతుంటే ఆ జిఐటీ డిసీజెస్ అన్నీ తగ్గుతాయండి. నెక్స్ట్ ఎవరైనా ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారండి, ఐ మీన్ ఎనీమియాతో బాధపడుతున్నారు అనుకోండి, వాళ్ళు చక్కగా క్యాప్సికమ్ తీసుకోండి. సో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది అన్నమాట. సో నేను తోటకూర తినమన్నాను కదండి, ఒక 3 డేస్ తోటకూర తినండి, రిమైనింగ్ 2 డేస్ చక్కగా క్యాప్సికమ్ తినండి, మీకు ఐరన్ డెఫిషియన్సీ అనేది పోతుందండి. మీ యొక్క హెయిర్ అండ్ నెయిల్స్ అనేవి హెల్దీగా ఉండాలనుకోండి, అప్పుడు కూడా క్యాప్సికమ్ తీసుకోవాలన్నమాట. ఈ క్యాప్సికమ్ వల్ల ఏంటండి హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది రిడ్యూస్ అవుతుందండి. సో చాలామంది అడుగుతున్నారు కదా హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ అనేది ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి, వీళ్ళందరూ క్యాప్సికమ్ తీసుకోండి. క్యాప్సికమ్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. అండ్ నెయిల్స్ కొంతమందికి బ్రిటిల్ నెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ స్ట్రాంగ్ అవుతాయి, బ్యూటిఫుల్ నెయిల్స్ వస్తాయి, బ్యూటిఫుల్ హెయిర్ వస్తుంది. అండ్ క్యాప్సికమ్ తినడం వల్ల బ్యూటిఫుల్ స్కిన్ వస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది, క్యాన్సర్ రాదు, జిఐటీ డిజార్డర్స్ అన్నీ పోతాయండి, మనకు హార్ట్ డిసీజెస్ రావు. సో మెనీ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి క్యాప్సికమ్లో ఉన్నాయండి. కంపల్సరీ క్యాప్సికమ్ అనేది తీసుకోండి. ఈరోజు నేను క్యాప్సికమ్ చారు కాసుకున్నానని చెప్పాను కదా, టమాటా క్యాప్సికమ్ చారు. సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఆ చారులో. సో నేనైతే ఇవాళ హెల్తీ ఫుడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.